రాజధాని అమరావతి నిర్మాణం వెనుక బడా రియల్ ఎస్టేట్ వ్యాపారం దాగుందని మొదటి నుంచి వ్యక్తమవుతున్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి. రాజధాని వెనుక లక్ష కోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం దాగుందన్న అనుమానాలు బలపరుస్తూ సింగపూర్లో పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాజధాని కోసం మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని ఏడాది క్రితం రాష్ట్ర ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందంపై సంతకం చేసిన సింగపూర్ ప్రతినిధి టూయంగ్ చెంగ్ ఇప్పుడు సింగపూర్ ప్రభుత్వ సంస్థ నుంచి తప్పుకొని ఓ బడా కార్పొరేట్ కంపెనీకి సీఈఓగా చేరారు. సింగపూర్కు చెందిన ఇంటర్నేషనల్ ఎంటర్ప్రైజెస్తో గతేడాది డిసెంబర్ 8న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అప్పట్లో ఇదంతా ప్రభుత్వానికి మధ్య జరిగిన G2G ఒప్పందంగా చెప్పారు. కానీ అసలు కథ వేరే ఉంది. ఇంటర్నేషనల్ ఎంటర్ప్రైజెస్ సంస్థ ప్రతినిధిగా ఒప్పందం పత్రాలపై సంతకం చేసిన టూయంగ్ చెంగ్ ఇప్పుడు రాజధాని మాస్టర్ ప్లాన్ రూపొందించిన సుర్బానా జురాంగ్ సంస్థకు సీఈఓగా చేరబోతున్నారు. మాస్టర్ ప్లాన్ తయారయ్యేంత వరకు సుర్బానా జురాంగ్ సంస్థలు వేరువేరు కార్పొరేట్ సంస్థలుగా కొనసాగాయి. మాస్టర్ ప్లాన్ పని పూర్తిగానే ఆ రెండు కంపెనీలు ఒకటయ్యాయి. విలీనమైన ఆ రెండు సంస్థలు సుర్బానా జురాంగ్కు టూయంగ్ ఇప్పుడు సీఈఓగా చేరబోతున్నారు. ఏ ప్రైవేటు కంపెనీలకైతే మాస్టర్ ప్లాన్ తయారు చేయమని చెప్పారో ఆ కంపెనీకే సీఈఓగా చేరుతున్నారన్నమాట. సింగపూర్ ప్రభుత్వ పరిధిలో ఇంటర్నేషనల్ ఎంటర్ప్రైజెస్ ఒక కార్పొరేషన్. దేశంలోని వివిధ కార్పొరేషన్ కంపెనీలకు వ్యాపారం సమకూర్చడం ఈ కార్పొరేషన్ పని. వివిధ దేశాల్లో చేపట్టబోయే కొత్త ప్రాజెక్టులపై కన్నేసి వాటిని చేపడతామని ఇంటర్నేషనల్ ఎంటర్ప్రైజెస్ ఒప్పందాలు చేసుకుంటుంది. ఆ తర్వాత ఆ పనిని సింగపూర్లోని ఆయా రంగాల్లో నైపుణ్యం కలిగిన సంస్థలకు అప్పగించడం ఇంటర్నేషనల్ ఎంటర్ప్రైజెస్ పని. అందులో భాగంగానే ముందుగా ఇంటర్నేషనల్ ఎంటర్ప్రైజెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఆ తర్వాత ఆ బాధ్యత నుంచి తప్పుకుంది. ఇప్పుడు ప్రైవేటు కంపెనీలే నేరుగా రంగప్రవేశం చేస్తాయి. ఇంటర్నేషనల్ ఎంటర్ప్రైజెస్ పాత్ర ఏంటి, ఇది ఎలా వ్యవహరిస్తుందనేది రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు తెలియని విషయం కాదు. ఐఈ ద్వారా మార్గం సుగమం చేసుకున్న తర్వాత ఆయా ప్రైవేటు కంపెనీలు ఒప్పందాలు చేసుకున్న ఆయా ప్రభుత్వాలు ప్రాజెక్టుల యాజమాన్యాలతో బేరసారాలు, సబ్ కాంట్రాక్టులు చేసిన పనికి ప్రతిఫలంగా విపరీతమైన లాభాలు కోరడం, దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు తమ బినామీలకు సబ్ కాంట్రాక్టులు, ఇలా ఒక్కొక్కటిగా సాగుతుంది. ఇప్పుడు అమరావతి కోసం రాజధాని ప్రాంత అభివృద్ధి మండలిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక ఒప్పందాలన్నీ సిఆర్డీఏ ఆ కంపెనీలకు మధ్య జరగాలి. ఇది కేబినెట్ నిర్ణయం. ఇంతకీ సిఆర్డీఏ చైర్మన్ ఎవరంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.